అనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఈ మంత్రులకు ఏం నేర్పుతున్నారో ఈ ప్రభుత్వానికి, కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి తెలియాలి. అటువంటి మంత్రులను పెట్టుకుంటే క్రమశిక్షణతో ఉన్నటువంటి మంత్రులు మహిళలు ఉంటే ఏమైతుందంటే మహిళలకు ఇస్తారు. కానీ ఇప్పుడు క్రమశిక్షణ లేనటువంటి మంత్రులు ఉన్నారు కాబట్టి ఇవాళ మహిళలకు తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకి ఒక ఎంపీపీ కాదు మామూలు సామాన్యమైనటువంటి మహిళలకు కూడా ఇవాళ రక్షణ లేదు, ఇవాళ ఎలాంటి గౌరవం లేదు. కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వాలకు ఏమని చెప్పాలంటే మహిళలందరూ కూడా ఇప్పుడు వచ్చినటువంటి మహిళలందరూ కూడా జస్టిస్ కావాలి మాకు ఉన్నటువంటి ప్రభుత్వంలో. ఏసీ గారు ఏమని చెప్పారు, కావున ఒకటి రూపాయలు చెల్లిస్తామని ఎంపీపీ గారు పిలిచారు. అంటే మేము కావున లాగానే కనిపిస్తున్నాం వీళ్ళకి. ఇట్లాంటి ప్రభుత్వం తెచ్చుకోవడం కోసమే ఆ రోజు ఉద్యమం చేస్తున్నాము. అందుకోసమే ఈ ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నది మహిళలను ఇంత కించపరచడానికి కోసమే తెచ్చుకున్నామా అని అడుగుతున్నారు ఇవాళ మహిళలందరూ కూడా. కాబట్టి ప్రభుత్వానికి ఇప్పటికైనా కట్టు తెచ్చుకొని కట్టుకోవడం మూసుకొని తెలుసుకున్నట్టు కాకుండా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కట్టు తెచ్చుకొని మహిళలకు న్యాయం చేయాలని చెప్తున్నాం. ద్వారా మహిళల్ని నిర్దేశించి పోడు భూముల సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళల్ని నిర్దేశించి ముఖ్యమంత్రి కుక్కలతో పోల్చిన సందర్భం, యథా రాజా తథా ప్రజ అన్నట్టు వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరూ వారికి సంబంధించిన నాయకత్వం కూడా అలాగే మాట్లాడుతుంది. మనం గతంలో చూసుకున్నట్టయితే ఎర్రబెల్లి గారు ఒక మహిళా అధికారిని, గ్రూప్ వన్ అధికారిని కించపరిచే విధంగా అసభ్య పదజాలంతో వాడిన సందర్భం మర్చిపోకుండాని మళ్ళీ నిన్న ఎంపీపీని ఏ విధంగా అగౌరవపరిచాడు, ఏ విధంగా కించపరిచాడు, మళ్ళీ వాళ్ళ కార్య వాళ్ళ టీఆర్ఎస్ మెంబర్స్ ఒక అసభ్య పదజాలంతో మహిళల్ని పంపించు, మీ మహిళల్ని పంపించు అని మెసేజ్లు పెట్టి కించపరిచే విధంగా చేస్తున్నారు. మరి కేసీఆర్ గారు మీకు దుబాయ్లో గల్ఫ్ కంట్రీస్లో ఎవరో మీకు సంబంధించి ఈయన కామెంట్ చేసిన వాళ్ళని మీరు వాళ్ళు ఇక్కడికి రాకంటే ముందు మీరు అరెస్ట్ చేస్తారు. మరి మీ నాయకత్వం ఇక్కడ కళ్ళు కనిపిస్తలేవా, మీకు ఇక్కడ మహిళలు కించపరిస్తే మీ కళ్ళు కనిపిస్తలేవా, మరి మీరు ఏం నిద్రపోతున్నారా, ఫామ్ హౌస్కి పరిమిత పైపోయినా, ఎర్రబెల్లి ఏంటి సంగతి, నీ ఊసరవల్లి లక్షణాలు ఏంటి అసలు, నీ ఊసరవల్లి దందాలు పనిచేసి నువ్వు ఇప్పటికే కామెంట్ చేసిన ఎంత మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మహిళలందరూ కూడా చూస్తున్నారు. నీ ముఖ్యమంత్రి నువ్వు నీ సంగతి చల్లా ధర్మారెడ్డి ఏం చేస్తున్నారు అందరు గమనిస్తున్నారు. అయిపోయింది నీకు ఏ కథం, దుకాణం బంధు నీది అయిపోయింది మూసుకొని పోయిగా ఇంట్లోనే చేసేవాడిని నేను ప్రజలు ఎమ్మడివాడి కొట్టేది రోజు కూడా దగ్గర పడతాయి. మీరు చేసిన కార్యాలకి మీరు చేసిన కార్యక్రమాలకి అసలు సంబంధం లేకుండా మీరు ప్రజాప్రతినిధులని అగౌరవపరిచి ఒక అధికారులను అగౌరవపరిచి మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, మీరు చేసిన పనులు ఏంటి, దీనికి మొత్తం బీజేపీ మహిళా మోర్చా నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ఎర్రబెల్లిని మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఆయన సభ్యత్వం ఏదన్నా కూడా వెంటనే పాటించి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అన్ని చోట్ల మా కార్యవర్గం, మా జిల్లా కార్యవర్గం మీద కంప్లైంట్ చేయండి. ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ఆందోళన క్వశ్చన్ అనేది